మీకు తెలిసిన విధమే సాయంత్రం వరకు వస్తారు, ఖచ్చితంగా వచ్చే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ మీడియా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్స్ చెప్తున్నారు. మా ప్రయత్నం మేము చేసుకుంటారు. మేము బెయిల్ రెండు సూట్లు ఇచ్చారు, సాయంత్రం 5 గంటలకల్లా రిలీజ్ అయిపోతారు. అంటే ట్రైల్ సహకరించాలని, ప్రతి వాయిదాకి రావాలని కోర్టు వారు షరతులు విధించారు. 10 లక్షలు 2 షూటీలు లేకన 2 సబ్మిట్ చేయమన్నారు. సాయంత్రం 5 గంటలకల్లా విడుదలైనానికి ఎక్కువ అవకాశం ఉంది. పాస్పోర్ట్ సరెండర్ చేయాలని కూడా చెప్పారు. విదేశాలకి కోర్టు పర్మిషన్ లేకుండా విదేశాలు పోకూడదని. ఈరోజు బిఆర్ గవాయ్ గారు ఇచ్చిన ఈ బెయిల్ ఆర్డర్లో ఏం చెప్పారంటే, కవితమ్మ గారు తన పాస్పోర్ట్ని సబ్మిట్ చేయాలి మ్యాజిస్ట్రేట్ ముందర. ఒకవేళ విదేశాలు పోవాలంటే మ్యాజిస్ట్రేట్ గారు అనుమతి తీసుకొని ఇతర దేశాలు పోవాలి. అదేవిధంగా ట్రైల్కి సహకరించాలి. ప్రతి వాయిదాకి కూడా కోర్టుకి అటెండ్ కావాలి. వీళ్ళని వరకు తొందరగా ఈ కేసుని ముగించాలని చెప్పి బిఆర్ గవాయ్ గారు తీర్మానం చేశారు. ఈరోజు ఈ కేసులో కవితమ్మ గారికి బెయిల్ ఇవ్వటానికి సిబిఐ ఈడీ ఇష్ట ప్రయత్నం చేసింది, రాకుండా చేసేదానికి. అయినా కానీ ముఖిల్ రోహితి గారు తన కేసులోని చాలా మహిళ 5 నెలల నుంచి ఆమె రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో సాక్ష్యాధారాలు ఆమెకు వ్యతిరేకంగా ఏమీ లేవు, కనుక ఆమె బెయిల్ నుంచి జంప్ అయిపోయే అవకాశాలు లేవు, కనుక ఆమెకు బెయిల్ ఇవ్వాల్సిందని పట్టుబట్టారు. 45 సబ్క్లాస్ 1 మహిళ అనే కారణం మీద ఆమెకి ముఖ్యంగా బెయిల్ లభించడం జరిగింది. ఇంకొకటి సాక్ష్యాధారాల్లో కూడా మాగంట శ్రీనివాసరెడ్డి వాళ్ళ కుమారుడు ఇచ్చిన సాక్ష్యాల్లో పట్టు లేదని, మాగంట శ్రీనివాసరెడ్డి కేసులో ముద్దాయి చేయలేదని కూడా. ఎందుకు ముద్దాయిని శ్రీనివాసరెడ్డి గారిని ముద్దాయి చేయలేదు? ఆయన 50 కోట్ల రూపాయలు ఇచ్చాడని చెప్పి ఉంది కదా, మరి ఆయన ఎందుకు ముద్దాయి చేయలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. మీరంతా ఈ కేసు అంతా తప్పులు తడగా నడిపిస్తున్నారు. సిబిఐ ఈడీ మీరు తప్పుడు కేసులు పెట్టారు దీంట్లో. ఈ కేసులో ఏమి కవితమ్మ మీద ఏమి ఉన్నట్టుగా మాకు కనపట్టలేదని మందలించారు. కనుక ఇది సిబిఐకి ఈడీకి శంప పెట్టని మనం ఒక రకంగా చెప్పుకోవచ్చు. తప్పుడు కేసులు పెట్టి రాజకీయ కక్షలతో రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల పిల్లల్ని ఈ విధంగా ప్రభుత్వాలు ఇరికిస్తున్నాయని మనం ప్రజా సంఘాల తరఫున మనం భావించవచ్చు. కనుక ఇది ఒక విధంగా కవితకి నైతిక విజయం ఇది అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే కవితకు సంబంధించి బెయిల్ సంబంధించి కొన్ని కండిషన్స్తో బెయిల్ ఇచ్చినట్లుగా కూడా ఈ వాదన జరిగే సందర్భంలో సుప్రీంకోర్టు లోపల ఉన్న ఒక న్యాయవాది అయితే కవిత వాదన సందర్భంగా ఇచ్చిన తీర్పును ప్రధానంగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ఎస్ శ్రేణులు అందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆనందం వ్యక్తం చేస్తూ ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు ఆవరణ నుంచి బయటకు వెళ్ళిపోయారు. హరీష్ రావు అలాగే కేటీఆర్, అంటే హరీష్ రావు ఇంకా లోపల ఉన్నట్టు తెలిసింది, కేటీఆర్ మాత్రమే బయటకు వచ్చి ఇక్కడ ట్రాఫిక్ ఉన్న నేపథ్యంలో తన వెహికల్ అందుబాటులో